సో హలో గైస్ ఎలా ఉన్నారు వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో సో ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది అసలు క్యాప్టెన్ పికచు బ్యాటిలింగ్ స్టైల్ చూస్తే అసలు వేరే లెవెల్ అనమాట సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి సో మీరు లైక్స్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ తాపేసి అలాగైతే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గాయ్స్ సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో స్టార్టింగ్లో అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూపిస్తారు సో మీరు లాస్ట్ ఎపిసోడ్ చూడుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే తప్పకుండా అయితే చూడండి సో అప్పుడే ఆ ఎపిసోడ్ యొక్క టైటిల్ అయితే రావడం జరుగుతుంది ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి ది పెండెంట్ ఆఫ్ బిగినింగ్స్ పార్ట్ 2 సో ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే లీకో దగ్గర ఉన్న పెండెంట్ అమెంత్ యొక్క సెరిలేజ్ పోకిమన్ చేసిన సైకో కట్ నుండి లీకోని సేవ్ చేసేందుకు ఒక గ్రీన్ కలర్ ఎనర్జీ స్పియర్ని క్రియేట్ చేస్తుంది అప్పుడే లీకో ఆ స్పియర్ లో ఒక స్ట్రేంజ్ పోకిమన్ అయితే చూస్తుంది సో ఈ పోకిమన్ గురించి పోకెడెక్స్ లో సెర్చ్ చేశాను కానీ ఈ పోకిమన్ యొక్క డీటెయిల్స్ అయితే రాలేదు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఈ పోకిమన్ ని ఇంకా పోకెడెక్స్ లో యాడ్ చేయలేదన్నమాట కొన్ని సెకండ్స్ తర్వాత ఆ పోకిమన్ తిరిగి పెండెంట్ లాగా చేంజ్ అవుతుంది అప్పుడే ఆ స్పియర్ వానిష్ అవుతుంది సో లీకు అండ్ స్ప్రిగటిటో కింద పడిపోతూ ఉంటారు అప్పుడే ఫ్రీడ్ తన చార్జర్తో కలిసి వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాడు సో ఇంకా ఫ్రీడ్ అమెంత్యకి మరోసారి కలిసినప్పుడు బ్యాటిల్ చేద్దామని చెప్పి లీకుని తీసుకుని వెళ్ళిపోతాడు సో లీకోకి అసలు ఏం జరుగుతుందో ఏమి కూడా అర్థమవుతూ ఉండదు ఇక్కడ అమెంత్యా జిర్ అండ్ కోనియా ఫ్రీడ్ ని అనుసరించాలని అనుకుంటారు అప్పుడే వాళ్ళ కాస్ట్యూమ్స్ ని చేంజ్ చేసుకుంటారు ఫ్రీడ్ ని ఫాలో అయ్యేందుకు కార్విక్ నైట్ అండ్ స్కార్మర్ పోకిమర్స్ ని బయటకు పిలుస్తారు సో లీకో షాక్ నుండి బయటకు వచ్చి ఫ్రీడ్ గురించి అడగడం స్టార్ట్ చేస్తుంది అప్పుడే ఫ్రీడ్ బ్రేవ్ అసగి అని ఎయిర్ షిప్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు సో ఫ్రీడ్ ఉండి వింగ్ డెక్ అని పిలవడే బ్యాటిల్ ఫీల్డ్ ని ఓపెన్ చేయని ఇన్ఫార్మ్ చేయడంతో వింగ్ డెక్ అయితే ఓపెన్ చేస్తారు సో ఇంకా ఫ్రీడ్ అండ్ లీకో అక్కడ ల్యాండ్ అవుతారు అప్పుడే ఫ్రీడ్ దగ్గరకు లాస్ట్ ఎపిసోడ్ లో చూపించిన పర్సన్స్ అయితే వస్తారు సో ఇక్కడ నేను వాళ్ళ నేమ్స్ ని మాత్రమే రివీల్ చేస్తున్నాను అప్పుడే ఫ్రీడ్ దగ్గరకు మోడక్ అండ్ మోలీ అయితే వస్తారు సో లీకో ఉండి మీరందరూ ఎవరని అడుగుతుంది సో మోలీ ఉండి లీకోకి ఏం చెప్పకుండా తీసుకొచ్చినందుకు ఫ్రీడ్ మీద కోపంగా ఉంటుంది అప్పుడే వాళ్ళ దగ్గరకు ఫ్యూకోకో అండ్ పాఫ్మీ పోకిమన్స్ అయితే వస్తాయి సో ఈ పోకిమన్స్ ని లీకో చూసి హే ఇది పాలియరీజన్ పోకిమన్స్ కదా అని అంటుంది అందుకు మోడాకుండి ఈ పోకిమన్స్ మా జర్నీలో ఒక భాగం అయ్యాయి అని అంతేకాకుండా పాల్యర్ రీజన్ పోకిమన్స్ తో పాటు ఇతర రీజన్ సంబంధించిన పోకిమన్స్ కూడా ఇక్కడ ఉన్నాయని అంటాడు సో లీకో అక్కడున్న పోకిమన్స్ మీద వాళ్ళు చూపించే కేరింగ్ ని చూసి వాళ్ళు చెడ్డవారు కాదని అనుకుంటుంది అప్పుడే వాళ్ళందరూ కూడా పరిచయం చేసుకుంటారు అంతేకాకుండా మోడక్ తన పార్ట్నర్ అయిన రాక్రాఫ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు అప్పుడే లీకో తనకున్న డౌట్స్ ని అడుగుదాం అనుకుంటుంది అప్పుడే ఫ్రీడ్ కు ఆ 3% రాబోతున్నారు అని తెలుస్తుంది సో మోలీకి ఊర్లా అని మరొక పర్సన్ నుండి కాల్ వస్తుంది అంతేకాకుండా ఊర్లా ఉండి మన మార్గంలో థండర్ క్లౌడ్స్ ఉన్నాయని మోలీకి తెలియజేస్తుంది సో ఫ్రీడ్ నాప్టోన్ ని చుట్టుపక్కల చూడమని పంపిస్తాడు అలాగే మౌలితో లీకోని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు సో ఇంకా తను వీల్ హౌస్ కి వెళ్తాడు అంతేకాకుండా చార్జర్ అని ఇంజన్ రూమ్ కి వెళ్లి ఓర్లకు హెల్ప్ చేయమని చెప్తాడు సో ఇంకా లీకో అండ్ మోలీ వెళ్తూ ఉంటారు అప్పుడే బ్లాక్అవుట్ అయ్యి ఎలివేటర్ యొక్క ఎనర్జీ డిక్రీస్ అవుతుంది అప్పుడే నాప్టోల్ వాళ్ళని ఫాలో అయ్యి వస్తున్న పర్సన్స్ వస్తున్నారు అని హెచ్చరిస్తుంది సో మోలీ టెలిస్కోప్ నుండి వాళ్ళని చూస్తుంది అప్పుడే వాళ్ళు ఎక్స్ప్లోరర్స్ అని అంటుంది ఇక్కడ వీల్ హౌస్ లో ఫ్రీడ్ క్యాప్టెన్ పీకచ్చు దగ్గరికి వస్తాడు అంతేకాకుండా ఫ్రీడ్ షిప్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ మోలీ వాళ్ళని చూసి ఎలివేటర్ ని బాగు చేయాలని అనుకుంటుంది అప్పుడే పోకిమన్స్ అన్నిటినీ లీకోకి అప్పగించి వెళ్తుంది ఇక్కడ చార్జర్ తన ఫ్లేమ్స్ ని హై లెవెల్ లో యూజ్ చేస్తుంది సో ఎయిర్ షిప్ అయితే చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది అంతేకాకుండా షిప్ థండర్ క్లౌడ్స్ కి చాలా దగ్గరగా వెళ్తుంది ఇది చూసిన అమెంతియా తిరిగి వెళ్లేదే లేదని మనం ముందుకు వెళ్లాల్సిందే అని వెళ్తారు సో వాళ్ళు ఆల్మోస్ట్ షిప్ దగ్గరకు వచ్చేస్తారు అప్పుడే షిప్ యొక్క షీల్డ్ ని బ్రేక్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారు ఇది తెలుసుకున్న ఫ్రీడ్ వీల్ ని మోడాకి అప్పగించి క్యాప్టెన్ పీకొచ్చుని అలాగే ఇంజన్ రూమ్ దగ్గర ఉన్న చార్జర్ ని తీసుకుని వస్తాడు ఇదంతా చూస్తున్న లీకో తనను తాను చూస్తూ ఒక స్టోరీలో హీరోయిన్ లా ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది దీనికి కారణం తన గ్రాండ్ మదర్ ఇచ్చిన లాకెట్ అని అంటూ ఉంటుంది సో అమెంత షీల్డ్ ని బ్రేక్ చేసి షిప్ లోకి ఎంటర్ అవుతాడు అంతేకాకుండా లీకో ఉన్న రూమ్ కి కూడా చేరుకుంటాడు ఇక్కడ సూపర్ గా ఉంటుంది అమెంత లీకోని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అందుకు లీకో నాకు తెలియదని అంటూనే ఉంటుంది అమెంతియా ఉండి మా నుండి ఎందుకు పారిపోయావు వాళ్ళని ఎలా నమ్మావు ఎందుకు ఆ పెండెంట్ షై అయిందని అడుగుతూ ఉంటాడు అందుకు లీకో ఉండి నాకు తెలియదు అని అంటూనే ఉంటుంది ఇది విన్న అమెంతియా మరి నీకు ఏం తెలుసు అని అడుగుతాడు లీకో ఉండి ఒకటి మాత్రం తెలుసు మీలో ఒకరిని కూడా నేను నమ్మను అని అంటుంది అప్పుడే స్ప్రిగటిటో అమెంతియా మీద అటాక్ చేయడానికి వెళ్తుంది సో స్ప్రిగటిటోని జిర్రి అయితే పట్టుకుంటాడు సో లీగో ఉండి స్ప్రిగటిటోని వదలమని అడుగుతుంది సో అమెంతియా అయితే స్ప్రిగటిటోని వదులుతాడు కానీ మేము పెండెంట్ లేనిదే తిరిగి వెళ్ళము అని అలాగే లీకోకి పెండెంట్ కి సంబంధం ఏంటో తెలుసుకోవడానికి లీకోని కూడా తమతో రమ్మని పిలుస్తాడు చివరికి లీకో అయితే వాళ్ళతో వెళ్తుంది అప్పుడే ఫ్రీడ్ అయితే ఎంట్రీ ఇస్తాడు సో ఫ్రీడ్ ని చూసి కోనియా జిర్ వాళ్ళ పోకీబాల్స్ ని బయటకు తీస్తారు
సో అమెంతే ఉండి ఇది నాకు వదిలేయనని అంటాడు. సో ఫ్రిడ్ వాళ్ళ దగ్గరకు చేరుకుంటాడు. అప్పుడే లీకులతో మీ ఇద్దరు నేను సేవ్ చేస్తాను అంటాడు. సో ఫ్రిడ్ ఉండి అంటే మీరు ఎక్స్ప్లోరర్స్ అనమాట, అయితే నేను రేసింగ్ వరల్డ్ ట్రాకర్స్కి లీడర్ అని అంటాడు. సో ఇంక వాళ్ళు బ్యాట్ చేయడానికి డిసైడ్ అవుతారు. సో ఫ్రిడ్ తన చార్లీజర్ని బ్యాక్ పిలిచి కెప్టెన్ పీకచ్ని ఎంచుకుంటాడు. సో అమెంతే మాత్రం తన సెరిలోజ్ని అయితే ఎంచుకుంటాడు. సో ఫస్ట్ మూవ్ అయితే పీకచ్ చేస్తుంది. సో పికచ్ యొక్క థండర్ పంచ్ని సెరిలోజ్ బ్లాక్ చేస్తుంది. అప్పుడే పికచ్ డబుల్ టీమ్ని అయితే యూజ్ చేస్తుంది. సో ఈ అటాక్ని సెరిలోజ్ తన సైకో కార్డ్తో ఫేస్ చేస్తుంది. సో కెప్టెన్ పికచ్ యొక్క బ్యాటలింగ్ స్టైల్ చూశాక మనం యాష్ పికచ్ని మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ అయితే రాదు. చివరికి పికచ్ తన ఓల్డ్ ట్యాకిల్తో సెరిలోజ్ మీద అటాక్ చేస్తుంది. సో పికచ్ యొక్క ఓల్డ్ ట్యాకిల్ని సెరిలోజ్ సైకో కార్డ్తో ఫేస్ చేస్తుంది. సో వీళ్ళ బ్యాటిల్కి షిప్ అయితే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే లీకో ఆపేయండి అని అరుస్తుంది. సో లీకో ఉండి నా వల్లే మీరు సఫర్ అవుతున్నారు అని, ఎక్స్ప్లోరర్స్కి నేను లొంగిపోతాను, ఐ మీన్ నేను వాళ్ళతో వెళ్తాను అని అంటుంది. అప్పుడే స్ప్రిగటిటో లీకో చేతుల్లో నుండి వెళ్ళిపోతుంది. సో లీకో స్ప్రిగటిటోని చూసి వాళ్ళతో వెళ్లేందుకు తన పార్ట్నర్ నిరాకరించిందని, అలాగే ఎక్స్ప్లోరర్స్తో బ్యాటిల్ చేసేందుకు స్ప్రిగటిటో కళ్ళల్లో కావాల్సిన కరేజ్ని లీకో అయితే చూస్తుంది. అప్పుడే లీకో అమెంతేకి ఎదురు నిలబడి స్ప్రిగటిటో మీద పూర్తి నమ్మకంతో లీఫేజ్ని యూజ్ చేయమంటుంది. సో ఆ లీఫేజ్ యొక్క పవర్ని చూసి ఫ్రీడేని అమెంతే షాక్ అవుతారు. అంతేకాకుండా వింగ్టెక్కున్న షీల్డ్ పూర్తిగా బ్రేక్ అవుతుంది. సో షీల్డ్ బ్రేక్ అవడంతో థండర్ క్లౌడ్స్లో ఉన్న ప్లెజర్ షిప్ మీద పడుతుంది. సో ఆ గాలి వేగానికి లీకో పడిపోకుండా ఫ్రీడ్ అయితే పట్టుకుంటాడు. కానీ స్ప్రిగటిటో మిస్ అవుతుంది. సో అమెంతి అయితే స్ప్రిగటిటోను పట్టుకుంటాడు. వాళ్ళ ఫ్లయింగ్ టైప్ పోకిమన్స్తో అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో లీకో తన పార్ట్నర్ అయిన స్ప్రిగటిటోని ఏ విధంగా సేవ్ చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 2 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ ఏ గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గైస్.